ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న జైపాల్ రెడ్డి గారు మాట్లాడతారు. జైపాల్ రెడ్డి గారు నిన్న ఈ సమావేశం కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా తన పర్యటన వాయిదా వేసుకుని రావాల్సి వచ్చింది. ఆయన మరొక్కసారి మన అందరి తరఫున కృతజ్ఞతలు. మొత్తం చివరి స్పీకర్ ముఖ్యమైన స్పీకర్ తర్వాత రాజశేఖర్ గారు స్పందిస్తారు. ఈ మొత్తం విషయాన్ని మనం చర్చించిన విషయాన్ని ఏదైతే ఉందో జైపాల్ రెడ్డి గారు ఆలోచనలు పెట్టుకొని మాట్లాడతారు. సభకు నమస్కారం. నేను రాత్రి 2 గంటలకు వచ్చాను. పొద్దుగాల దేశీ పుస్తకం చదివాను. రాజశేఖర్ ఉందరు గారితో నాకు ఇంతకుముందు పరిచయం ఉండేది కాదు. ఆ భాగ్యం నాకు కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మాధవ గారు, చరణ్ గారు, లక్ష్మణ్ గారితో అందరితో స్నేహం. పోగా నా గురించి కొన్ని చెప్పుకోవాలి, లేకపోతే మీరు అపోహపడతారు. నేను నెహ్రూ గారితో పాటు అంబేద్కర్ను కూడా విద్యార్థి దశలో బాగా అధ్యయనం చేశాను. అది సాధారణంగా జరగదు. దానికి కారణం ఏమిటంటే నేను గౌతమ బుద్ధుని యొక్క వీరాభిమాని. అంబేద్కర్ గారు క్రిస్టియన్ అయితే బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పేట్రేజ్ పొందేవారు, ముస్లిం అయితే హిందూ మతం పట్ల తనకు ఉండేటువంటి కొంచెం ఇబ్బందులనవే తొలగించుకునేవారు. కమ్యూనిస్ట్ అయితే నిజంగా కూడా వర్గ పోరాటం చేసేవాడు. గౌతమ బుద్ధుని భక్తుడయ్యాడు. కొత్త బౌద్ధ సిద్ధాంతాన్ని ప్రవచించారు. ఈనయాన, మహాయాన, వజ్రయాన వాటన్నిటి వదిలి నవయానాన్ని ఆరంభించారు. ఆ కాలంలో నేను బుద్ధ అండ్ ధమ్మ బై అంబేద్కర్ చదువుకున్నాను. అందుచేత నాకు అంబేద్కర్ గురించి ఆసక్తి కలిగి 25వ సంవత్సరానికి దాదాపు అన్ని అంబేద్కర్ పుస్తకాలు చదువుకున్నాను. నేను ఆయన సిద్ధాంతంతో చాలా ప్రభావితమైనది. నేనెంత నెహ్రూ వాదినో అంత అంబేద్కర్. నెహ్రూ గారికి కూడా మన ప్రాచీన భారతంలో చిన్న కులాలకు ఎంత అన్యాయం జరిగిందో, దళితులకు ఎంత అన్యాయం జరిగిందో ఒక చారిత్రకమైన అవగాహన ఉండేది. కానీ వారు దాని గురించి అంబేద్కర్ వల్ల నొక్కి ఒక్కాలించారు. ఎందుచేత ఆనాటి వారి లక్ష్యం ఏంటంటే ప్రధాన లక్ష్యం స్వాతంత్రం తెచ్చుకోవాలి. అలానే జయప్రకాష్ నారాయణ లోహియా,
సుభాష్ చంద్రబోస్, గాంధీ గారి సరసి. కాబట్టి మీరందరూ క్షమిస్తే ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను. అదేమిటంటే, ఆదర్శాల్లో పటేల్కు, గాంధీకి, నెహ్రూకు పెద్ద భేదాభిప్రాయం ఉంటుంది. ఆదర్శాల విషయం, అంతిమ ఆదర్శాల విషయం. కానీ వారి వారి ప్రాథమ్యాలు, వ్యూహాత్మకమైన ప్రాథమ్యం, నేను తెలుగులో మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్ ఆలోచించి తెలుగులో తర్జుమా చేసుకోవాలి కొంత చెప్తాను. వాళ్ళ స్ట్రాటజిక్ ప్రయారిటీస్లో విభేదం ఉంది. అంబేద్కర్ గారికి సహజంగానే 3000 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత అన్యాయానికి గురైనటువంటి వర్గం లేదు, దానికి న్యాయం జరగడం వారి ప్రాధాన్యం. కానీ మానవాళికి, భారతదేశం ఉండే ప్రజలందరికీ సమానమైన న్యాయం జరగాలనే దాంట్లో గాంధీ గారి కంటే, నెహ్రూ గారి కంటే అంబేద్కర్ తక్కువ కాదు. దెర్ఫోర్ there was ideological unity, but there were strategic differences because of differences in their priorities. ఇది నేపథ్యం పెట్టుకుంటారు. రెండో నేపథ్యం, నేను మమ్మీ గ్రౌండ్ మేధావులందరితో ఏకీభవిస్తూ మనవిస్తున్నాను నేను, అదేంటంటే, ఆనాడు ఈ హిందూ అప్పర్ కాస్టును మేలుకొల్పాలంటేనే పెద్ద పంచాయతీ. వాళ్ళకే పొద్దున సుప్రభాతం చెప్పాలి, గాంధీ గారు కానీ బోస్ గారు కానీ వారు చెప్పిన కూడా. మళ్ళా వాళ్ళకు దళితుల గురించి అన్యాయం చెప్పాలా, మనమే చేసామే అన్యాయం చెప్పాలా, ఈ రెండు చెప్తే వాళ్ళు దీంతో రావు దాంట్లో రావు. హౌ టు మొబిలైజ్ ది ఫోర్సెస్ ఫర్ ఫ్రీడమ్ ఫైట్ కూడా వాళ్ళకు లక్ష్యం ఉంది. కాబట్టి ఎవరికైనా ప్రథమ లక్ష్యం గాంధీ గారికి దేశానికి స్వాతంత్రం ఇవ్వడం. స్వాతంత్రం తెచ్చిన తర్వాత ఆ బ్రిటిష్ వాళ్ళు పోయి బ్రౌన్ సాహెబుల పెత్తనంలో మేము ఎందుకుంటామయ్యా, దాంతోపాటు మా స్వాతంత్రం కూడా రావాలా అని అంబేద్కర్ అడిగారు. నిజానికి నేను ఒక మాట చెప్తాను, భారతదేశంలో ఉండే అన్ని వర్గాలను గాంధీ గారు ప్రభావితం చేశారు. గాంధీ గారిని ప్రభావితం చేసిన వ్యక్తి ఒక్కరే ఉందంటే అంబేద్కర్. అంబేద్కర్ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ ఇన్ఫ్లుయెన్స్ గాంధీ ఫండమెంటల్. ఆయన చెప్తారు, నీ స్థానంలో నేను ఉంటే నేను కటస్ని పట్టేవాడిని అందరినీ. ఎందుకన్నాడు, గాంధీ గారి తొందరగా మారేవాడు కాదు, మారితే పూర్తిగా మారేవాడు. ఆయన మారిపోయాడు. కానీ ఆయన ముందుండేటువంటి లక్ష్యం ఏంటంటే ఈ అప్పర్ కాస్ట్ మార్చాలి. ఇది పూనా ప్యాక్ట్ విషయంలో పొట్ట చేసామని నిజం. మరి కొందరు గారు కొన్ని ఒరిజినల్ ఫ్యాక్ట్స్ మా ముందు ఇచ్చారు. తర్వాత పుస్తకం దాంట్లో పాండిత్యం కాకుండా విశ్లేషణ కూడా నిశ్చితంగా రిగరస్ అనాలిసిస్.
సొల్లు లేదు, సొల్లు కబుర్లు లేవు, డ్రాగ్ లేదు. చదివేవాడు కూడా మేధావి కావాల్సి, రాసిన వాడు చాలా గొప్ప మేధావి, మనం కూడా మేధావులం కావాల్సి వస్తుంది. ఈనాడు మేమేం చూస్తున్నాం, గాంధీ గారి యొక్క నైతిక ఆదర్శవాదాన్ని కూడా కాదనే శక్తులు విజృంభిస్తున్న కాలం. అంబేద్కర్ వాదులు, గాంధీ వాదులు అందరూ కలిసి కొత్తగా విజృంభిస్తున్న ప్రతిప శక్తుల పైన పోరాడవలసిన సందర్భం నేను అనుకుంటున్నా. నేను మీరెవరికి కూడా అంబేద్కర్ వీరాభిమానిగా తీసుకోనని నేను అనుకుంటున్నాను. అందుకని ఈ మాట చెప్తున్నాను. నేను ఈ మీటింగ్కి రావడం కూడా ఒక రాజకీయ సాహసం చేసి మనం ఈ ఇద్దరు మహా అద్భుతమైన వ్యక్తులను ఒక చారిత్రక దృక్కోణంతో చూడాలి తప్ప ఆనాటి తగాదలతో దృష్టితో చూడడం కరెక్ట్ కాదని ఆయన. ఇప్పుడు లోయా నెహ్రూ గారు ఉన్నారు, ఎవరైనా వారి వారన్న మాటలు చూస్తే అబ్బా వాళ్ళిద్దరి మధ్య మూడో ప్రపంచ యుద్ధం నడిచినట్టు అనిపిస్తుంది. నాకు 22వ ఏట డాక్టర్ లోయా గారితో 3 రోజులు ఉండడం జరిగింది. 25వ సంవత్సరంలో ఒకరోజు ఢిల్లీలో మొత్తం ఉన్నాను ఆయన బడి. లోయా గారికి లోపట నెహ్రూ అంటే బ్రహ్మాండమైనటువంటి గౌరవం. ఆయన ఏమనేవాడు, నేను నెహ్రూ మెచ్చుకుంటే నా పార్టీల పైకి వస్తుందయ్యా. దేర్ కాన్ఫ్లిక్ట్ వాజ్ అకేజన్డ్ బై ద నీడ్ ఆఫ్ ద టైం. రెండవది, ఒక విషయంలో ప్రధానంగా వ్యత్యాసం ఉండేది నెహ్రూ లోయా. నెహ్రూ గారికి చారిత్రకమైన అవగాహన ఉన్నా ఆయన సోషలిస్ట్ కాబట్టి, దాంట్లో ఐడియలిస్ట్ కాబట్టి ఈ ఆదర్శవాదులంతా కూడా ఇదే పెద్ద తొందర పడుతున్నాయా, తొందర అయిపోతాం, సమాజం మారిపోతాం, ఈ కులాలు ఉండవు. 3000 సంవత్సరాల నుంచి ఉండే కులాలు అంత ఈజీగా పోతావే, దీని వేళ్ళు ఎంత లోపడుకున్నాయి. ఈ విషయాన్ని లోయా గుర్తించారు. సోషలిస్టుల్లో ఒరిజినల్ కంట్రిబ్యూషన్ లోయాది పాజిటివ్. ఇదొకటి అంబేద్కర్ గారు గుర్తించారు, కానీ అంబేద్కర్ గారు నెహ్రూ కంటే, లోయా కంటే, ఎవరికంటే కూడా వ్యక్తి స్వేచ్ఛ విషయంలో తక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. నిజంగా అంబేద్కర్ గారిని చూస్తే నాకు ఒక విషయంలో కోపం వస్తుంది, ఆయన ఎంత సోషలిస్ట్ కావాలనో కాలేదు. ఆయన ఎందుకంటే మన దేశం యొక్క చరిత్ర గురించే కాకుండా మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర దృష్టిలో పెట్టుకొని వ్యక్తి స్వేచ్ఛ అన్నిటికంటే ప్రధానమైనటువంటి అంశమని గుర్తించారు. దాంతో పాటు సమానమైన అవకాశం. ఈనాడు చరణ్ గారు ఒక మాట చెప్పారు, రాఘవ గారు చెప్పారు, నేను ఒప్పుకుంటాను. దళిత ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సరైన భద్రతా భావం లేక వారి పాత్ర నిర్వహించలేకపోతున్నారు.
కానీ ఈ అగ్రవర్ణాల ఎంపీలు వాళ్ళ పాత్ర నిర్వహిస్తున్నారు. ఈ అగ్రవర్ణాల ఎంపీలు ఎమ్మెల్యేలు మా రైతుల గురించి మాట్లాడేవారు కదే, ఢిల్లీలో వెళ్ళి పారిశ్రామికవేత్తల తరఫున మాట్లాడుతున్నారు కదనే, మంత్రులే చేస్తున్నారు కదా. కులంతో పాటు డబ్బు ప్రభావం ఉంది. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని ముందు క్యాపిటలిజం ఉంటుందని. క్యాపిటలిజం మళ్ళా పునర్జన్మ పొందిందయ్యా. ఈ ట్రంప్ అమెరికాలో ధనవంతులు ఓటేస్తే గెలిచాడా? ధనవంతుల సంఖ్య ఎక్కడైనా తక్కువనే, ఇప్పటికీ అమెరికాలో తక్కువనే. స్టిగ్లిట్జ్ అన్ ఎకానమిస్ట్ 1% అండ్ 99% అన్నాడు. 1% పెద్ద ఐశ్వర్యవంతులు, మిగతా 99% పూర్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్, ఈవెన్ ఇన్ అమెరికా. కాబట్టి ఈ ప్రాతినిధ్యం అనే అంశం ఒకటైతే, ఆర్థిక న్యాయం అనేది రెండో అంశంగా ఉండాలి. కేవలము రాజకీయ ప్రాతినిధ్యమే ఒక అంశం కాకూడదు, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం జరగాలి. మరి రాజశేఖర్ గారు ఎలక్టోరల్ సిస్టమ్స్ మాట్లాడారు, చాలా గొప్ప చెప్పారు. నేను వ్యక్తిగతంగా ఒక రాజకీయ విద్యార్థిగా నేను దామాషా పద్ధతిని వ్యతిరేకిస్తున్నా. ఎందుచేతంటే సమాజం కులం చేతనే కాదు, ఎన్నో విషయాల చేత విభాజితమైంది. నా దృష్టిలో ఈనాటి ప్రపంచం ఎదుర్కొనేటువంటి ప్రధానమైన సమస్య ఐడెంటిటీని దాటి సిద్ధాంతం వరకు వెళ్ళడం. యు మస్ట్ ట్రాన్సెండ్ ఐడెంటిటీ అండ్ మూవ్ టువర్డ్స్ ఐడియాలజీ. ఐడెంటిటీ ఐడియాలజీ అయితే దళితుల విషయం వర్తిస్తుంది. ప్రపంచంలో ఇలా సొసైటీ ఎక్కడ లేదు. దళితులు దళితుల లాంటి సంఘం సమాజం ఎక్కడ లేదు, అమెరికాలో ఎక్కడ లేదు. కానీ మరి ఏ సమాజం తీసుకున్నా కూడా ధనవంతులు వాళ్ళే ఆ సమాజాన్ని కమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఐడెంటిటీ మించేటువంటి సిద్ధాంతం కొరకు మనం పట్టుపడాలి. అంబేద్కర్ గారు ఆయన ఐడెంటిటీ కొరకు ప్రయత్నం చేయలేదు. మొదటి స్టెప్గా దళితులకు ప్రాతినిధ్యం కావాలని చెప్పాడు. ఆ విషయంలో మనకొబ్బరికీ అనుమానం ఉండాల్సిన అక్కర్లేదు. ఎందుకు చెప్తున్నంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉన్నప్పుడు ఒకే లక్ష్యంగా సమ. ఇప్పుడు నెహ్రూ గారికి 1952లో ఏం పోటీ ఉందా? ఆయన కూడా 50% రాలేదు భారతదేశంలో ఓట్లు. అది నిజమా? నెహ్రూ గారిని ఒక ప్రధానమంత్రిగా లేక ప్రెసిడెంట్గా డైరెక్ట్ ఎలక్షన్లో పెడితే ఆయనకి 80% ఓట్లు. కానీ
కేవలం సంఖ్యా న్యాయం చేయడం కాదు. ఇట్స్ నాట్ ఎ కేస్ ఆఫ్ గ్రాంటింగ్ న్యూమరికల్ జస్టిస్. ఎలక్ట్రల్ పద్ధతుల ద్వారా ఎన్నో లక్ష్యాలు సాధించింది. అస్ ఎ స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఐఎమ్ సబ్మిటింగ్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ. ఒక లక్ష్యం ఏంటి, రాజ్యం యొక్క స్థిరత్వం, స్టెబిలిటీ ఆఫ్ ది పొలిటికల్ సిస్టమ్. ఒక గవర్నమెంట్ ఏదేంటి ఉండాలన్నా అందరికీ ఇంత పరిస్థితి వచ్చింది అనుకోండి, మన మన దేశంలో కులాలు ఉన్నాయి, ఇంగ్లాండ్లో లేవు కులాలు, అయినా మీరు డామా సిస్టమ్ పెట్టుకుంటే, ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఇది పెట్టుకుంటే ఎవరికి మెజారిటీ రాదు. ప్రభుత్వం కూడా వద్దే, ప్రభుత్వం నడవాలన్నమాటి. ఇవన్నీ ఎలక్టోరల్ సిస్టాన్ని రాజ్యాంగ నిర్మేతలు నిర్మాతలు నిర్ణయించే ముందు దృష్టిలో, కానీ సామాజిక న్యాయము, వెనుకబడిన కులాలు, దళితుల గురించి, మిగతా మైనారిటీల గురించి వారికి కావాల్సినటువంటి సంఖ్యాపర న్యాయం కలిగించాలా, ఏ పద్ధతి అనేది విషయం వేరు. కానీ ఈనాడు నేను తెలంగాణతో ఏకీకరిస్తున్నాను ఏంటంటే, అన్నిటికంటే క్యాపిటలిస్ట్ శక్తులు ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ఆ శక్తులు అమెరికాలో కానీ ఇండియాలో కానీ క్యాపిటలిస్ట్ శక్తులు తిరిగి మతం యొక్క రంగు పులుముకొని ముందుకు వస్తున్నాయి, మన బీద వాళ్ళను మోసం చేస్తున్నారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంబేద్కర్గా ఒక గారు మేధావిగా మన భారతదేశంలో ఇరు శతాబ్దంలో ఆయనకు మించిన మేధావి ఉందని నేను అనుకోవడం. మేధా అంబేద్కర్ గారు విశ్లేషణ పద్ధతి, గాంధీ గారిది ఒక అలౌకికమైన నైతిక పద్ధతి. కానీ వాళ్ళిద్దరూ ఒకే ఆదర్శం కొరకు పోరాడారు. కానీ ఆ ఇద్దరి ఆదర్శాలను వ్యతిరేకించే శక్తులు ముందుకు వస్తున్నాయని ఉదాహరణ మనం చేస్తాను. గాంధీ గారిని చంపినప్పుడు అంబేద్కర్ గారు ఒక రియాక్షన్ ఇచ్చారు, మీరు చూశారు లేదు, పూనా ప్యాక్ట్లో అగ్ర కులాల కొరకు గాంధీ గారిని బతికించేందుకు నేను త్యాగం చేశాను. కానీ అగ్ర కులాలే ఈనాడు గాంధీ గారి ప్రాణాన్ని తీసుకున్నాయని మనం గాంధీ గారిని అగ్ర కుల ప్రతిధిగా ముందు పెట్టేస్తే, మరి ఆయన మోతాదులో కూడా చాలా అన్యాయం ఉందని భరించిన ఉన్మాదులు అనుకున్న ఉన్మాదులు కదా, మరి వాళ్ళెవరు ఎదుర్కోవాలా? అది మన మన బాధ్యత కాదా? నా దృష్టిలో 70 సంవత్సరాల్లో భారత ప్రజాస్వామ్యం ఇంత ప్రమాదాన్ని ఎప్పుడు ఎదుర్కోలేదు. ఆ ప్రమాదం గురించి మనం దృష్టిలో పెట్టుకోవాలా. గాంధేవాదులు, అంబేద్కర్ వాదులు, నెహ్రూ వాదులు, లోహియా వాదులు అందరూ కూడా ద్రవిడ వాదులు. అంబేద్కర్ ఆనాడు రాష్ట్రం. ఇప్పుడు మీరు చదవండి అడ్వాన్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా, రాసింది ఎవరో లెఫ్టిస్టులు కాదు. ఆర్సి మజుందార్ ఇన్ రష్యా, వేదాల ముందు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏది ముఖ్యం,
శివుడు నంది డివైన్ మదర్ వేదాల్లో గో అని. కాబట్టి మన పాత సమాజంలో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ తర్వాత కులాలు తర్వాత వచ్చాయి, అవి ఎప్పుడు వచ్చాయి ఆ విషయం వేరనుకోండి. ఏది వచ్చినప్పటికి కూడా ఇప్పటికీ కులాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఈ కఠోర సత్యాన్ని ఎవరూ కాదనలేరు, దీన్ని ఎదుర్కోవాలి. దాంతోపాటు కొత్తగా వచ్చినటువంటి నూతన క్యాపిటలిస్ట్ వర్గాన్ని కూడా మనం ఎదుర్కోవాలని, మనమందరం తిరిగి సోషలిస్టులం కావాలని, ఆ క్రమంలోనే ఈ కుల సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పి నమ్ముతున్నాను నేను. నేను అంబేద్కర్ గారు ఈ విషయం పూర్తిగా నమ్మాడని నేను మనవి చేస్తున్నాను. ఆనాడు ఉండే పరిస్థితుల్లో వారు